Namaste, Mahabubaba TV News Kids, Swagatham. Na peru Sandhya. Mahabubaba Jillalo, 5 lakshalu velu chese ganjayi, 4 lakshalu velu chese amba gutka pottalanni policelu swadhinam chesukunnaru. Badhyulaga bhavistunna 6 gurni adupuloki teesukunnaru. Mahabubabad patna police tana samavesha mandiramlo nindutulni swadhinam chesukunna samagrini pravesha pettaru. తమ విచారణలో తేలిన వివరాలను జిల్లా పోలీస్ పర్యవేక్షణ అధికారి ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. నరసింహులపేట పోలీస్ ఠాణా ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వంతడుపుల స్టేజ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఒక ద్విచక్ర వాహనం ఒక ఆటో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసుల్ని చూసి నిందితులు పారిపోతుండగా వారిని వెంబడించి 5 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో 5,40,000 విలువగల 54 కిలోల 8 గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భద్రాచల ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి అధిక అక్రమార్జన కోసం నరసింహులపేట, తొర్రూరు, వరంగల్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. గూడూరు మండలం ఏపూరుకు చెందిన భానోతు సురేష్, భానోతు సక్రాం, గాజులగట్టు సోమ్ల, తాండాకు చెందిన కొర్ల సూక్యా, సీతానగరం దస్రు తాండాకు చెందిన భానోతు సురేష్, భూక్యా సుమన్ను అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ పట్టణం నెహ్రూ కూడలి వ్యాపారి లెంకలపల్లి శ్రీనివాస్కి చెందిన అప్పయ్య దుకాణంలో సోదాలు చేసి 4 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా, అంబ, ఇతర పొగాకు ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. బాధ్యునిగా భావిస్తున్న శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరినీ విచారణ నిమిత్తం న్యాయస్థానానికి తరలించారు. మహబూబాబాద్ పట్టణ ఇన్స్పెక్టర్ జె వెంకటరత్నం, ఎస్ఐ బి వెంకన్న, సిబ్బంది వెంకటరమణ, బాలరాజు, రమేష్, స్వప్న, ఉదయ్, జావిద్ ను నరసింహులపేట ఎస్ఐ నరేష్, దంతాలపల్లి ఎస్ఐ మురళీధర్ రాజు, వీరిని గైడ్ చేసిన తొర్రూరు డిఎస్పీ వెంకటరమణ, సిఐ కరుణాకర్, వీరికి మార్గదర్శకం వహించిన మహబూబాబాద్ ఎస్పీ యోగేష్ గౌతమ్ ను ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. తరగా ఫేక్ లేపు కంపెనీ కానీ ఏమి ఉండదు. ముందుగా ఉంటాయి అంటే యాక్చువల్ జిఎస్టీ కట్టారు, లీగల్ లీగల్ కాదన్నారు. అందువల్ల సీజే జరిగింది. జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి 2 కేసులు ఇక్కడ అడ్జుకేట్ జరుగుతుంది. ఒకటి మొబైల్ పోలీసీకి సంబంధించింది, 2 నర్సలపేట పోలీసీకి సంబంధించింది. ఇందులో మొబైల్ పోలీసీ పరిధిలో ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు కదా, 10 రోజుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ మీద గుట్కా కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, తర్వాత బియ్యం, బెల్లం ఇవన్నీ కూడా ఈ మధ్య పట్టుకోవడం జరిగింది. ఈరోజు మరొకసారి తమసే వెంకటరత్నం, ఎస్ఐ వెంకన్న, ఇంకా ఇంద్రసాయి సిబ్బంది అందరూ కూడా ఏరియాలో పెట్రోల్ తీసుకుంటూ లాక్డౌన్ మెయింటైన్ చేసుకుంటే ఒక నమ్మదగిన సమాచారం మీద నెహ్రూ సెంటర్లో ఉన్నటువంటి అప్పయ్య కిరాణం షాప్ తనిఖీ చేసినప్పుడు అందులో ఈ లెంకలపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి నిషేధిత రహిత తెలంగాణ ప్రభుత్వం నిషేధించినటువంటి గుట్కా, అంబర్ దీనికి సంబంధించినవి అతను అక్రమంగా శ్రీగల్ అమ్మడం, దాన్ని తీసుకురావడం, స్టోర్ చేయడం జరిగింది. దీనిలో దాదాపుగా 4 లక్షల వస్తువులు ఉన్నటువంటి గుట్కాని మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో అంబర్ ప్యాకెట్స్, జేకే, V1 టొబాకో, NP01, విజయ దుర్గ, కింగ్ బ్లాక్, బాబా బ్లాక్ ఇవన్నీ కూడా అన్ని రకాల కంపెనీస్, దాదాపు 7 రకాల కంపెనీస్ ఉన్నాయి.
అదేవిధంగా సిగరెట్స్ కూడా ఎలాంటి అనుమతి లేకుండా దాని లైసెన్స్ పర్మిషన్ లేకుండా దాన్ని కూడా ఇల్లీగల్గా తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. దాన్ని కూడా రిజర్వేషన్ తోటి దాంట్లో వీనస్ ఫిల్టర్ అండ్ ప్యారిస్ కంపెనీకి సంబంధించినటువంటి హాస్పీ సిగరెట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మరి గతంలో ఇద్దరి మీద కేసులకి అవగాహన కూడా రిప్లై చేయాల్సి ఉంది. ఒకవేళ అక్కడ మాకు అతని మీద షీట్ ఓపెన్ చేయడం అమ్మేటట్లయితే వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, యాక్షన్ తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి ఇక్కడ కౌన్సిఐ ఎస్ఐ వెంకన్న వారి యొక్క సిబ్బంది వెంకటరమణ, హెడ్ కాన్స్టేబుల్ బాలరాజు, రాజు, రమేష్, స్వప్న, ఉదయ్, జావిత్ వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ మరి మీరు యాడ్ చేసినటువంటి మొబైల్ ఏఎస్పీ యోగేష్ గౌతర్ కూడా నేను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఇది మన మొబైల్ టౌన్ సంబంధించినటువంటి గుడ్క మరియు సీరియల్ సంబంధించి. రెండో కేసు మన మహబాద్ జిల్లా ఒక ట్రాన్సిట్ పాయింట్ లాగా ఉంది. గాంజా రవాణాకి ఇది ఒక షటర్ జోన్గా వాడుకుంటుంది. గతంలో అనేక సందర్భాల్లో మనం కేసులు చేయడం జరిగింది. అయితే మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా సీలేరు ఈ ఏజెన్సీ ఏరియా నుంచి గాంజాని తీసుకురావడం, మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి అందజేయడం, వీరు ఇక్కడి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అమ్మడం మరియు కొంత బయటికి పంపించడం జరుగుతున్నది. ఈ క్రమంలో మనం ఈరోజు భద్రాచలం అవుట్స్కర్ట్స్ ఏపీ బోర్డర్ నుంచి ఒక 5 వ్యక్తులు ఈ గాంజా దాదాపు 54 కేజీల గాంజాని తీసుకొని ఒక ఆటోలో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ముందు పైలట్గా బైక్ని ఏర్పాటు చేసుకొని ఏమైనా పోలీసు నిఘా ఉందా వాచ్ ఉందా చూసుకోవడం ముందు అతను సిగ్నల్స్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు ఈ ఆటో ముందుకు పోతుంది. ఆ విధంగా వారు అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ భద్రాచలం దగ్గర నుంచి కూడా ఇక్కడ వరకు వాళ్ళు ఎస్కార్ట్ చేసుకుంటూ ముందు పైలట్ పెట్టుకొని పోలీసు మూమెంట్ లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం జరుగుతున్నది. ఈ క్రమంలో నర్సలపేట ఎస్ఐ నరేష్, దందాపూర్ ఎస్ఐ మురళి ఇద్దరు కూడా వారు చాట్ చెక్కిగా అక్కడ వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు వీరు మన పోలీసు మూమెంట్ చూసి కొంత డౌట్ పడడం, వెహికల్ దూరంగా ఆపుకోవడం, వారికి ప్రయత్నం చేస్తుంటే వీరికి డౌట్ వచ్చి దాన్ని చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో మన వివరాలు చూస్తే మనకి భానోదు సురేష్ ఇతను గూడూరు మండలం ఏపూరు గ్రామం కోర్ల సూత్య ఇతను గూడూరు మండలం గాజులగడ్డు, భానోదు సక్రం గూడూరు మండలం ఏపూరు, భానోదు సురేష్ గూడూరు మండలం సీతానగరం, సూత్య సుమన్ గూడూరు మండలం సీతానగరం ఆమ్రెడ్ తాండా. ఈ 5 వ్యక్తులు ఈ యొక్క గాంజా రవాణాలో పాల్గొనడం జరిగింది. మరి దాదాపు ఇది బయట మన మార్కెట్లో చూసినట్టయితే సుమారు 5 లక్షల ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఒక ఆటోని ఒక పైలట్గా చేసినటువంటి మోటార్ షైన్ బైక్ని సీజ్ చేసుకోవడం జరిగింది. ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి ఎస్ఐ నర్సులపేట నరేష్ కుమార్, దందాపూర్ ఎస్ఐ గోవిందరాజు మరి యొక్క సిబ్బంది, అదేవిధంగా మీరు గైడ్ చేసినటువంటి పొరూరు సిఐ కర్ణాకర్, పొరూరు డిఎస్పీ వెంకటరామ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి తగిన అందుబాటు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మహబాద్ మరొకసారి అక్కడక్కడ ఈ యొక్క అక్రమ వ్యాపారాలు మరి కొంత పెరిగినట్టుగా మనకి సమాచారం వస్తుంది. అంటే పాత వాళ్ళు మానుకోవడం, పాత వాళ్ళ మీద మనం ఎస్టీషీట్స్ ఉపయోగం చేయడం, పీడియా చేయడం వల్ల పాత వాళ్ళు మ్యాక్సిమం మానుకోవడం జరిగింది. కొత్త వాళ్ళు మళ్ళీ తయారవుతున్నారు. వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం, ఎవరైనా సరే మహబాద్ జిల్లాలో బ్లాక్ జాగరీ కానీ, రీసైక్లింగ్ బియ్యం కానీ, గుట్కా కానీ, గాంజా కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఈ అక్రమ వ్యాపారం చేసినట్లయితే ఇక్కడ స్థానం చోటు లేదు. వాళ్ళు అందరూ ఎంత పెద్దవారు ఉన్నా, ఎవరికి వాళ్ళ సంబంధాలు ఉన్నా, వాళ్ళు ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతామని, కఠినంగా శిక్షిస్తామని, మరొకసారి లాక్డౌన్ కూడా మనకి ఆల్మోస్ట్ మనం కరోనా నుంచి బయటపడి అంతా నార్మల్ స్టేజ్ వచ్చినాం కాబట్టి గవర్నమెంట్ కూడా ఇవాళ నిర్ణయం తీసుకుంటుంది. మన పోలీసు కూడా పూర్తి స్థాయిలో నిన్నటి వరకు మన చెక్ పోస్ట్ అని లాక్డౌన్ ఇంప్లిమెంట్ అని కోవిడ్ ఎన్ఫోర్స్మెంట్లో సగం టైం మనం అనేక అటాక్స్ జరిగింది. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో మనం కేసు ఇన్వెస్టిగేషను నేరస్తులు శిక్ష పడేట్టు చూడడం, ఈ ఎన్ఫోర్స్మెంట్ మీద ఇంటెలిజెన్స్ కలెక్షన్, ఎఫెక్టివ్ పెట్రోలింగ్,
చేసి పూర్తి స్థాయిలో మహబాద్ జిల్లాని ఇలాంటి బారి నుంచి రక్షించడానికి మేము మంచుగా 100% ఎఫర్ట్స్ పెట్టి తెలియజేస్తూ ఈ రెండు కేసులలో గురువారం తీసినటువంటి మహబాద్ పోలీస్ మరి అక్కడ నర్సులపేట తాతాల్పల్లి పోలీసు వారందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా అన్ని కేసులు చేసి ప్రజల మనలు పొందాలని చెప్పి నేను వారిని అభినందిస్తాను.